Hi friends, welcome back to online patashala. Iroj manam one word substitutes chuddamu. So previous ga konni one word substitutes ane explain cheyadam jarigindi. Asla one word substitute ante enti anedi ela answer cheyal anedi kuda previous ga explain cheyadam jarigindi. Evarina chudnatlaite vaatini chudandi. Okay na? Alage evarini channel ni ippude visit chesinatlaite channel subscribe cheskondi. Alage pakkana unna bell icon okso tap chesthe nenu video pettagaane meeku notification ostundi. And meeku video nachithe ganaka kachithanga like cheyandi and tappakunda mee friends andarki share cheyandi. So let's get started. So first word vachetta first one word substitute వచ్చేటప్పటికి a person with a long experience of any occupation ఏదైనా పర్టిక్యులర్ ఆక్యుపేషన్ లో ఎక్కువ కాలం ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనుక ఆ పర్సన్ ని ఏమంటారు సో మనకి ఇక్కడ వెటరన్ యాక్టర్స్ వెటరన్ డాక్టర్ అంటారు అంటే ఆ ఫీల్డ్ లో వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు అన్నమాట సో వెటరన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మిగతా వర్డ్స్ అర్థం ఏంటో చూద్దాం జీనియస్ అంటే ఏంటంటే నార్మల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటే మనకి కొంత ఐక్యూ లెవెల్ ఉంటుంది ఏజ్ ప్రకారం ఇంత ఐక్యూ లెవెల్ ఉంటుంది సో అంతకన్నా ఎక్కువగా ఉన్న లేదంటే చాలా తెలివిగా ఏదైనా పనులు చేసినా కానీ ఒక పని చేసేటప్పుడు వాళ్ళు హై స్కిల్ ఉంటే కనుక వాళ్ళని జీనియస్ అంటారు సీజన్ అంటే ఏంటంటే ఒక విషయానికి సంబంధించి లాంగ్ ఎక్స్పీరియన్స్ కాదు ఎక్కువ ఎక్స్పీరియన్స్ సో కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు జాబ్ చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కానీ కొంతమంది 2-3 నెలలు జాబ్ చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేయాలి అంత ఈజీగా చేయొచ్చు అనేది ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే కనుక సీజన్ ఎక్కువ కాలం ఉంటే కనుక వెటేరియన్ ఓకేనా సో మన తెలుగులో కూడా చాలామంది హీరోస్ ఉంటారు సో వాళ్ళు షార్ట్ టైంలోనే ఎక్కువ వాళ్ళ స్కిల్ని అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని సీజన్ అంటారు సో తక్కువ టైంలోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ సంపాదించడం అనమాట సో సీజన్ అది నెక్స్ట్ ఆంబిడెక్స్ట్రస్ ఆంబిడెక్స్ట్రస్ అంటే ఏంటంటే రెండు చేతులతో ఈక్వల్గా అన్ని పనులు చేయడం అనమాట ఏ పర్సన్ హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్ సో ఎడం చేత్తో ఎలా చేయగలుగుతారు కుడి చేత్తో కూడా రెండు ఈక్వల్గా యూజ్ చేస్తే కనుక ఆ పర్సన్ని ఆంబిడెక్స్ట్రస్ అంటారు సో ఆంబిడెక్స్ట్రస్ అనేది మనం ప్రీవియస్గా చాలా వీడియోస్లో చూసాం ఓకేనా సో ఇప్పుడు ఏ పర్సన్ విత్ ఏ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్ అంటే ఏంటి వెటేరియన్ నెక్స్ట్ వర్డ్స్ రిటర్న్ ఆన్ ఏ టూంబ్ సో సమాధి మీద ఒక రాయి పెడతారు కదా సో ఆ రాయి మీద రాసే ఆ వర్డ్స్ని ఏమంటారు సో ఫస్ట్ ఈ కింద ఇచ్చిన వర్డ్స్ మీనింగ్ చూద్దాం ఎఫితెట్ ఎఫితెట్ అంటే ఏంటంటే ఎవరినన్నా అవమానం కలిగించే విధంగా మాట్లాడడం లేదంటే తిట్టడం లేదంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడడం ఇలా మాట్లాడితే కనుక దాన్ని ఎఫితెట్ అంటారు నెక్స్ట్ ఎపిగ్రాఫ్ అంటే ఏంటంటే ఏదన్నా రాయి మీద కానీ లేదంటే ఏదన్నా చెక్క మీద కానీ చెక్కుతూ ఉంటే కనుక దాన్ని ఎపిగ్రాఫ్ అంటారు అండ్ ఎన్గ్రేవ్డ్ ఇన్స్క్రిప్షన్ సో అలా చెక్కిన దాన్ని ఎపిగ్రాఫ్ అంటారు నెక్స్ట్ సాలిలాక్వి అంటే ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి స్పీచ్ ఇస్తూ ఉంటారు కదా సో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ అలా ఇస్తే కనుక దాన్ని సాలిలాక్వి అంటారు ఏ డ్రామాటిక్ స్పీచ్ ఆర్ మోనో అంటే సింగిల్ లాగ్ అంటే మాట్లాడడం సో ఒకళ్ళే నుంచుని మాట్లాడితే కనుక దాన్ని సాలిలాక్వి అంటారు సో ఎపిటాఫ్ అంటే ఏంటంటే వర్డ్స్ రిటర్న్ ఆన్ ద టూమ్ సో ఆ సమాధి మీద రాసిన ఆ వర్డ్స్ని ఎపిటాఫ్ అంటారు నెక్స్ట్ స్టీల్ట్లీ డన్ స్టీల్ అంటే ఏంటి దొంగలించడం అంటే సీక్రెట్గా చేయడం సో సీక్రెట్గా చేస్తే కనుక దాన్ని ఏమంటారు దాన్ని సరప్టియస్ అంటారు సరప్టియస్ అంటే ఏంటి స్టెల్త్లీ డన్ ఆర్ సీక్రెట్లీ డన్ డివియస్ అంటే ఏంటంటే సో నిజాయితీ లేకుండా వ్యవహరిస్తే కనుక దాన్ని డివియస్ అంటారు నిజాయితీగా ఉండకపోతే కనుక దాన్ని డివియస్ అంటారు నెఫరస్ అంటే ఏంటి క్రిమినల్ని నెఫరస్ అంటారు అంటే క్రిమినల్ బుద్ధులు క్రిమినల్ ఆలోచనలు ఉంటాయి కదా సో దాన్ని నెఫరస్ అంటారు విలనస్ అంటే మనకు తెలుసు విలన్ అంటే చెడు పనులు చేసేవాళ్ళు లేదంటే అన్ప్లెజెంట్ థింగ్స్ చేసేవాళ్ళని విలన్యస్ అంటారు సో మనకు విలన్ అనేది తెలుసు ఓకేనా సో స్టెల్త్లీ డన్ అంటే ఏంటి సరప్టియస్ నెక్స్ట్ సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్ సో మీరు ఒక వస్తువు కొన్నారు అది అప్పట్లో అవసరమని కొన్నారు తర్వాత ఒక కొన్ని సంవత్సరాలు మీరు వాడలేదు సో అలాంటి వస్తువుని కానీ అలాంటి థింగ్ని కానీ ఏమంటారు సో ఏమంటారు ఆబ్సొలేట్ సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్ ఆబ్సొలేట్ సో డిజొలేట్ అంటే ఏంటి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండి వాళ్ళే భయపడుతూ నీరసంగా సాడ్గా ఉంటే కనుక దాన్ని డిసోలేట్ అంటారు ఆబ్సొలేట్ అంటే ఏంటి ఎక్కువ కాలం వాడకంలో లేని దాన్ని ఆబ్సొలేట్ అంటారు డిసోలేట్ అంటే ఏంటి
ఎంటీ అండ్ వితౌట్ పీపుల్ మేకింగ్ యూ ఫీల్ సాడ్ అండ్ ఫ్రైటన్. సో ఒక్కళ్ళే ఉండి ఎవరు మీ చుట్టూ లేకుండా ఉండి అప్పుడు మీరు బాధగా భయంగా ఫీల్ అయితే కనుక దాన్ని డెసోలేట్ అంటారు. నెక్స్ట్ అబ్సల్యూట్ అంటే ఏంటంటే టోటల్ అండ్ కంప్లీట్. టోటల్ అండ్ కంప్లీట్. సో కంప్లీట్గా దీని గురించి అని చెప్పినప్పుడు మనం అబ్సల్యూట్ అంటాం. ప్రిమిటివ్ అంటే ఏంటి? సో మన హ్యూమన్ అండ్ యానిమల్ రేసెస్ అనేవి స్టార్టింగ్ నుంచి ఉంటాయి కదా. సో స్టార్టింగ్లో ఉన్నదాన్ని ఎర్లీ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. సో మనుషులు యానిమల్స్ యొక్క ఎర్లీ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ని ప్రిమిటివ్ అంటారు. సో బిలాంగింగ్ టు యాన్ ఎర్లీ ఏజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. నెక్స్ట్ వన్ నాట్ కన్సర్న్ విత్ రైట్ ఆర్ రాంగ్. సో ఇది తప్పు ఇది రైటు ఇది రాంగ్ అని మీరేం ఫీల్ అవ్వకుండా ఉంటే కనుక వాళ్ళని ఏమంటారు ఏమంటారు ఎమోరల్. సో మీకు రైటు రాంగ్ అనే దాని గురించి మీకు సంబంధం లేదు, మీకు నచ్చింది మీరు చేసేస్తారు, అది మీకు నచ్చింది అనుకోండి చేస్తా తప్పైనా కానీ చేస్తారు. సో దాన్ని ఎమోరల్ అంటారు. మోరల్ అంటే ఏంటి? సో రైట్ రైట్ అయితేనే చేస్తాను, ఇది రాంగ్ కాబట్టి చేయను అని ఆలోచన ఉంటే కనుక దాన్ని మోరల్ అంటారు. మోరల్ వాల్యూస్ అంటారు కదా. సో కన్సర్న్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. సో రైట్ అండ్ రాంగ్కి ఆలోచన చేయొచ్చు చేయకూడదు అనే విచక్షణ ఉండడాన్ని మోరల్ అంటారు. విచక్షణ లేకపోతే కనుక ఎమోరల్ అంటారు. ఇమ్మోరల్ ఇమ్మోరల్ అంటే ఏంటి? సో ఇమ్మోరల్ వచ్చేటప్పటికి కంప్లీట్ నెగిటివ్ అనమాట. ఎమోరల్ అంటే రైట్ ఆర్ రాంగ్ అని మనకు సంబంధం లేదు. ఇమ్మోరల్ మాత్రం మనకి రాంగ్, ఖచ్చితంగా రాంగ్ పనులే చేయడం, తప్పు అన్న పనులే చేస్తే కనుక దాన్ని ఇమ్మోరల్ అంటారు. నాట్ కన్సిడర్డ్ టు బి గుడ్ ఆర్ హానెస్ట్ బై మోస్ట్ పీపుల్. ఇమ్మోర్టల్ మోర్టల్ అండ్ ఇమ్మోర్టల్ అంటే మనుషులకి ఏంటి, మనుషులు ఎప్పటికో ఒప్పటికి చచ్చిపోతారు. సో మనం మోర్టల్. దేవతలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ నిలిచే ఉంటారు. సో వాళ్ళని ఇమ్మోర్టల్ అంటారు. మనం మోర్టల్ అనమాట. అంటే చావు ఉన్న వాటికి మోర్టల్, చావు లేని వాళ్ళకి ఇమ్మోర్టల్ అని. నెక్స్ట్ ఏ పర్సన్ హూ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. సో ఏ పర్సన్ అయితే వార్ వద్దు లేదంటే మిలిటరీ ఫోర్స్ అనేది యూజ్ చేయొద్దు అని అపోజ్ చేసే పర్సన్ని ఏమంటారు, పాసిఫిస్ట్ అంటారు. ప్యాసీ అంటే ఏంటంటే తగ్గించడం అనమాట. ప్యాసిఫై అంటే ఏంటి, తగ్గించడం. సో ప్యాసిఫిస్ట్ అంటే ఎవరు, ఇలాంటి విధ్వంసాన్ని లేదంటే మిలిటరీ ఫోర్స్ని వద్దని చెప్పి లేదంటే దానికి అపోజ్ చేస్తే కనుక ఆ పర్సన్ని ప్యాసిఫిస్ట్ అంటారు. నెక్స్ట్ ఫేసిస్ట్ అంటే ఎవరు, సో ఒక పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉండి మిగతా అపోజిషన్ పార్టీస్కి ఎగనెస్ట్గా ఉంటే కనుక ఆ పర్సన్ని ఫేసిస్ట్ అంటారు, FASCIST. నాసిస్ట్ అంటే ఏంటంటే అతన్ని ఎక్కువ పొగుడుకుంటే కనుక, సో కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని నార్సిస్ట్ అంటారు, NARCISSIST. ఏ పర్సన్ హూ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ అడ్మైరింగ్ హిమ్సెల్ఫ్ టూ మచ్. సో ఎక్కువగా పొగుడుకుంటే కనుక వాళ్ళని నార్సిస్ట్ అంటారు. ఫ్యాటలిస్ట్ అంటే ఏంటంటే, సో మన తలరాత ఇది అంటే మన ఫేట్ని కనుక నమ్మే వాళ్ళని ఫ్యాటలిస్ట్ అంటారు, FATALIST. సో మన తలరాతని ఇలా నా తలరాత ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మన తలరాతని నమ్మితే కనుక మనం అప్పుడు ఫ్యాటలిస్ట్ అవుతాం. నెక్స్ట్ సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్. సో జర్నల్స్లో కనుక ఎవరినన్నా ఉద్దేశించి తిట్టడం కానీ లేదంటే విమర్శించడం కానీ తీవ్రంగా విమర్శించడం కానీ చేస్తే కనుక వాళ్ళని స్కర్లియస్ అంటారు. సో సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్, స్కర్లియస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇమాజినరీ ఇమాజినరీ అంటే ఏంటంటే అక్కడ ఒరిజినల్గా లేకుండా మనం ఊహించుకుంటే కనుక దాన్ని ఇమాజినరీ అంటారు. నెక్స్ట్ స్పెక్యులేటివ్ అంటే ఏంటంటే ఇలా అయ్యి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అని గెస్సింగ్ లేదంటే మన ఒపీనియన్ని కనుక ఫామ్ చేసి నిజం ఏంటో తెలుసుకోకుండా మన ఒపీనియన్ని లేదంటే మన గెస్సింగ్ని కనుక అక్కడ యూజ్ చేస్తే దాన్ని స్పెక్యులేటివ్ అంటారు. సర్కాస్టిక్ అంటే ఏంటంటే వెటకారంగా మాట్లాడతారు కదా, సో దాన్ని సర్కాస్టిక్ అంటారు.
So severely abusive writing in journals, courteous. Next, call upon God or any other power like law, etc. for help or protection. So edana sahayam kosam gaani ledante protection kosam gaani devunni ganaka prarthinchi devudu power kosam ganaka manam try chesthe ganaka dani invocation antaru. Invocation ante enti mana kashtallo దేవుణ్ణి ప్రార్థించడం అన్నమాట, దేవుణ్ణి ప్రత్యక్షం అవ్వాలని కోరుకోవడం. సో దాన్ని ఇన్వొకేషన్ అంటారు. ఇన్వాల్యూషన్ అంటే ఏంటంటే ద యాక్షన్ ఆఫ్ ఎంబ్రేసింగ్ సంథింగ్. సో ఎవరినన్నా మన చేతుల్లోకి తీసుకుంటే కనుక దాన్ని ఎంబ్రేసింగ్ అంటారు. సో ఇన్వాల్యూషన్ అంటే ఏంటంటే ఎవరినన్నా మనం చేతిలోకి తీసుకోవడం లేదంటే హగ్ చేసుకోవడం చేస్తే కనుక దాన్ని ఇన్వాల్యూషన్ అంటారు. Inundation. Inundation ante enti? The raising of a body of water and its overflow onto normally dry land. So manam polallo chustam kada, so water ni oka side nunchi inko side ki mallistaru kada, so dani inundation antaru. Inundation antaru. Revocation ante entante? The act of cancelling a law. So unna chattanni ganaka cancel chesthe ganaka dani in revocation antaru. సో ఇన్వొకేషన్ అంటే మన కష్టాల్లో మనకు సహాయం కోసం దేవుని కానీ లాని కానీ ప్రార్థించడం, లేదంటే ఇన్వల్యూషన్ అంటే ఏంటంటే ఎవరినన్నా దగ్గర తీసుకోవడం లేదంటే దేన్నన్నా దగ్గరగా తీసుకోవడం. ఇన్ఆండేషన్ అంటే ఏంటంటే సో వాటర్ని ఎత్తిపోతలు అంటారు కదా, సో డ్రై ల్యాండ్లోకి వాటర్ని నార్మల్గా ఫ్లో చేయడానికి మనం భూమిని కనుక సెర్చ్ చేస్తే దాన్ని ఇన్ఆండేషన్ అంటారు. రెవొకేషన్ అంటే ఏంటంటే లాని ఉన్నా లాని క్యాన్సిల్ చేస్తే కనుక దాన్ని రెవొకేషన్ అంటారు. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. సో కొంతమందికి లిఫ్ట్లు ఎక్కాలంటే భయం ఉంటుంది, ఎందుకంటే అది చిన్నగా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి. సో ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. సో అలాంటి స్మాల్ క్లోజ్డ్ ప్లేస్లో ఉండడానికి భయపడితే కనుక దాన్ని క్లస్ట్రోఫోబియా అంటారు. క్లస్ట్రోఫోబియా అంటే ఏంటి? క్లస్టర్ అంటే ఏంటంటే స్మాల్ క్లోజ్డ్ ప్లేస్ అని. సో అలాంటి ప్లేస్లో ఉండడానికి కనుక భయపడితే వాళ్ళని క్లస్ట్రోఫోబియా ఉంది అని అంటాము. నెక్స్ట్, ఆగ్రోఫోబియా అంటే ఏంటంటే చాలామంది జనాలు ఉన్న పబ్లిక్ ప్లేసెస్లో ఉండడానికి భయపడతారు కదా, సో దాన్ని ఆగ్రోఫోబియా అంటారు. ఏ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. సో కొంతమంది ఎగ్జిబిషన్స్కి లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వెళ్ళడానికి ఇష్టపడరు, సో దాన్ని ఆగ్రోఫోబియా అంటారు. జెనోఫోబియా. జెనోఫోబియా అంటే ఏంటంటే వేరే దేశం నుండి వచ్చిన పీపుల్ అంటే భయపడడం అన్నమాట, అంటే ఫారినర్స్కి భయపడితే కనుక దాన్ని జెనోఫోబియా అంటారు. పారాఫోబియా అంటే ఏంటంటే, సో పారాఫోబియా అంటే ఏంటంటే మనకి ఒకళ్ళంటే ఎందుకో భయం ఉంటుంది, సో దానికి కరెక్ట్ ఎవిడెన్స్ ఉండదు, దానికి రీజన్ ఉండదు, సో అలాంటి దాన్ని పారాఫోబియా ఆర్ పారనోయా అంటారు. నెక్స్ట్, వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్స్. సో దేని మీద అన్నా డిపెండ్ అవునా కానీ లేదంటే డ్రగ్స్ మీద డిపెండ్ అవి లేకుండా బతక లేకుండా ఉండే సిచ్యుయేషన్ వస్తే కనుక దాన్ని ఎడిక్ట్ అంటారు. ADDICT. సో ఇది ఎడిక్ట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ డ్రగ్స్. దేని మీదైనా దారుణంగా డిపెండ్ అయిపోతే కనుక దాన్ని ఎడిక్ట్ అంటారు. కొంతమంది మూవీస్కి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది తినడానికి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది నిద్రపోవడానికి ఎడిక్ట్ అవుతారు. సో దేని మీదైనా కంప్లీట్గా డిపెండ్ అయితే కనుక దాన్ని ఎడిక్ట్ అంటారు. నెక్స్ట్, అడమెంట్. అడమెంట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు స్టాప్ టేకింగ్ హార్మ్ఫుల్ డ్రగ్స్. సారీ, సో అడమెంట్ అంటే ఏంటంటే మనం అనుకున్న ఆలోచనని, మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో అలా ఆ ఆలోచనని మార్చకుండా అట్లానే ఉంటే కనుక వాళ్ళని అడమెంట్ అంటారు. డిటర్మైన్ నాట్ టు చేంజ్ యువర్ మైండ్. సో చిన్నపిల్లలు ఏం చేస్తారు, నాకు ఆ బుక్కే కావాలి లేదంటే నాకు ఆ పెన్సిలే కావాలి అని చాలా ఖచ్చితంగా ఉంటారు కదా, సో వాళ్ళని అడమెంట్ అంటారు. ఎడిక్ట్, EDICT అంటే ఏంటంటే అన్ అఫీషియల్ ఆర్డర్ ఆర్ స్టేట్మెంట్ గివెన్ బై సంబడీ ఇన్ అథారిటీ. సో ఎడిక్ట్ అంటే ఏంటంటే ఎవరన్నా ఒక అఫీషియల్ అథారిటీ
ఒక హయ్యర్ అఫీషియల్ ఏదైనా అఫీషియల్ ఆర్డర్ ఆర్ స్టేట్మెంట్ ఇస్తే కనుక ఒకరికి దాన్ని ఎడిక్ట్ అంటారు. నెక్స్ట్ డెరిలిక్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ వితౌట్ ఏ హోమ్ ఏ జాబ్ ఆర్ ప్రాపర్టీ. సో ఇల్లు లేకపోయినా జాబ్ లేకపోయినా ప్రాపర్టీ లేకపోయినా వాళ్ళని ఏమంటారు, డెరిలిక్ట్ DERELICT. సో ఇవి ఈరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. సో 10 కాబట్టి 10 ఫోర్స్ 40 వర్డ్స్ మనం డిఫరెంట్ వర్డ్స్ తెలుసుకున్నాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.